గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఇంటి ఫ్లోర్ లెవెల్ కంటే పక్కన ఉన్న ఉన్నటువంటి ఫ్లోరింగ్ లెవెల్స్ ఇంటి ఫ్లోరింగ్ లెవెల్స్ ఎక్కువ ఎత్తు కానీ తక్కువ ఎత్తు కానీ ఉంటే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఈ హౌస్ ఇక్కడ లేదా మనకి వచ్చేసి ఫ్లోర్ లెవెల్స్ గురించి టాపిక్ ఈరోజు మీ ఇమేజ్ గమని గమనిస్తే ఇక్కడ ఫ్లోరింగ్ లెవెల్ వచ్చేసి ఈ హైట్లో ఉంటే నెక్స్ట్ హౌస్కి వచ్చేసి ఈ హైట్లో ఉంది ఫ్లోర్ లెవెల్ అయితే దీనికి సంబంధించి మనకి అడగడం జరిగింది చాలామంది కూడా మామూలుగానే ఫోన్ చేసినప్పుడు కూడా అడుగుతుంటారు ఒక్కొక్కరు ఇమేజెస్ పెడుతుంటారు దాంట్లో వన్ ఆఫ్ ద ఇమేజ్ ఇది అయితే ఈ ఫ్లోర్ లెవెల్స్ డెఫినెట్గా మనకి ప్రభావం అనేది చూపిస్తాయి అవి మంచి కావచ్చు చెడు కావచ్చు డెఫినెట్గా మనకి ప్రభావాలు అనేవి చూపిస్తాయి అన్నమాట ఉచ్య భాగాల్లో మనకి మన ఇంటికంటే ఇవి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ సైడ్స్ క్యారిడార్ లేకుండా ఒక ఇంటికి ఒక ఇంటికి ఇల్లు ఇల్లు ఆనుకొని కనుక ఉన్నట్లయితే వాటి యొక్క రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు తూర్పు ఫేసింగ్లో ఇళ్ళు ఉన్నాయి అనుకుందాము రెండు ఆనుకొని ఒకటే కాంపౌండ్లు స ఏమి సపరేట్గా లేకుండా గోడలు గోడలు ఆనుకొని ఇళ్ళు రెండు ఇళ్ళు ఉన్నాయి అనుకుందాం దా అయితే రెండిళ్ళకు కూడా ఉత్తరం గల్లీ లేవు అని అనుకుందాం రెండిళ్ళు ఆనుకొని ఉన్నాయి ఉత్తరంలో ఏదైతే మనకి తూర్పు ఫేసింగ్లో ఉన్నప్పుడు రెండు ఇళ్ళు ఉంటాయి ఒకటి దక్షిణంలో ఉంటుందో ఒకటి ఉత్తరంలో ఉంటుంది ఈ ఉత్తరంలో ఉన్నటువంటి ఇల్లు హైట్ ఫ్లోరింగ్ హైట్ ఎక్కువ ఉండి దక్షిణంలో ఉన్నటువంటి ఫ్లోరింగ్ డౌన్లో ఉందనుకోండి ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అదే కనుక మనకి ఎవరు గల్లీలు వాళ్ళకి వచ్చి ఇల్లు ఇంటి లెవెల్ వాళ్ళకి సపరేట్గా ఉండి ఫౌండేషన్ లెవెల్ సపరేట్గా ఉన్నాయనుకోండి దాని నుంచి ఎటువంటి రిజల్ట్ ఉండదు బ్యాడ్ రిజల్ట్ అనేది ఉండదు కాబట్టి ఒక ఇంటికి ఇంకో ఇల్లు ఆనుకొని ఉన్నప్పుడు ఇక్కడ మీకు మధ్యలో ఇక్కడ చూస్తే గ్యాప్ ఉంది కాబట్టి ఏంటంటే ఈ రెండు ఫ్లోరింగ్స్ దీనికంటే కూడా ఈ ఇల్లు ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు ఇప్పుడు ఇవి తూర్పు ప్లేసింగ్ అనుకుందాం మనం ఇది వచ్చేసి దక్షిణంలో ఉన్న ఇల్లు ఇది వచ్చేసి తూర్పు మనకి ఉత్తరంలో ఉన్న ఇల్లు కాబట్టి ఈ ఫ్లోరింగ్ లెవెల్ అనేది దీనికి అనేది ఎవరికి కూడా వర్తించదు ఇద్దరికి కూడా దాని నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇన్ కేస్ ఇవి రెండు ఇళ్ళు అనుకుందాం మళ్ళీ కాబట్టి అన్నదమ్ములు ఇళ్ళైనప్పుడు మళ్ళీ ప్రభావాలు ఖచ్చితంగా ఉంటాయి మ మన ఫ్యామిలీ మెంబర్సు మన ఓన్ సైట్స్ మన ఓన్ ప్రాపర్టీసు మనకంటే భాగాల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎత్తులు తక్కువ ఎత్తులు ఉన్నప్పుడు వాటి గురించి కూడా మనకు రిజల్ట్స్ ఉంటాయి ఒకే బజార్లో ఉన్న నాలుగేళ్ల తర్వాత ఉన్న మన బజార్కి ఆపోజిట్ బజార్లో మన కంటి కంటిచూపు మేరలో కనిపించినా కూడా వాటి ఫ్లోర్ లెవెల్ కంటే మన ఇంటి ఫ్లోర్ లెవెల్ ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా రిజల్ట్స్ అనేవి ఉంటాయి దీని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనకి తెలిసినటువంటి వన్ ఆఫ్ ద క్లయింట్ ఉన్న ఇంటి నుంచి ఉత్తరంలో హౌస్ స్టార్ట్ చేశారు చాలా పెద్ద హౌస్ దగ్గర దగ్గరగా ఫైవ్ ఫ్లోర్స్ స్టార్ట్ చేశారు ఇల్లు వచ్చేసి తుర్పేసింగ్ హౌసెస్ అవి కూడా మెయిన్ ఇల్లు వచ్చేసి దక్షిణంలో ఉంది ఇప్పుడు కొత్తగా కట్టేటువంటి హౌస్ వచ్చేసి ఉత్తరంలో కట్టుబడి చేస్తున్నారు ఉన్న ఇల్లు వచ్చేసి త్రీ ఫ్లోర్స్ ఉంది అదే లై అదే బజార్లో ఒకే బజార్లో నాలుగేళ్ళు అవుతలా దానికి ఉత్తరంలో స్టార్ట్ చేసి ఇల్లు ఫైవ్ ఫ్లోర్స్ స్టార్ట్ చేశారు మనం వద్దని చెప్పాము కానీ వాళ్ళు వినలేదు ఏం కాదు రెండు ఇంటికి మధ్యలో చాలా ఇళ్ళు గ్యాప్ ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు చేసుకున్నారు చేసుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫైవ్ టు టెన్ సి వరకు వాళ్ళు లాస్ కావడం జరిగింది అనవసరంగా కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఉత్తరంలో ఎక్కువ ఎత్తులు ఉన్నప్పుడు మన సొంత ప్రాపర్టీ అయినా కూడా మన ఇంటికి ఆనుకోని లేకపోయినా సరే నాలుగేళ్ళు అవతల మన మన సొంత ఇంటికను చూపు మేరలో ఉన్నప్పటికీ కూడా రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ రిజల్ట్స్కి వచ్చేసరికి ఎక్కువ ఎత్తు తక్కువ ఎత్తు రిజల్ట్స్ వచ్చేసరికి మన ఫ్యామిలీ మెంబర్సు మన ఓన్ ప్రాపర్టీసు మన ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి వాటి నుంచి వీటన్నిటి నుంచి కూడా రిజల్ట్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఇళ్ళు చూశాను నేను పడమర ఫేసింగ్ కావచ్చు తూర్పు ఫేసింగ్ కావచ్చు ఏ ఫేసింగ్ అయినా సరే భాగాల్లో ఇంటి ఫ్లోరింగ్ ఎక్కువ ఎత్తు ఉండడం వల్ల దిగువ భాగంలో ఉన్నటువంటి వ్యక్తులకి కలిసి వచ్చినటువంటి పరిస్థితులు కూడా చాలా చూసాము కొన్ని వర్గుల ప్రకారం మనకు కొంతమందికి వర్తిస్తుంటాయి నేను లైవ్ కే స్టడీస్ కూడా చాలా చూడడం జరిగింది నా అనుభవంలో కాకుండా నేను లైవ్గా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి కొన్ని ఇల్లు కూడా నేను చూడటం జరిగింది అప్పుడు దాకా జీవితకాలం మొత్తం బాగోకపోయినా ఉత్తరం సడన్గా హైట్లు వేసిన తర్వాత దక్షిణంలో ఉన్నటువంటి వ్యక్తికి బాగా కలిసి రావడం అనేది జరిగింది ఇటువంటి సందర్భాలు చూసాం అదే ఇల్లు ఇల్లు మారలేదు పూర్వం నుంచి అదే ఇల్లు తోకగా ఉన్నటువంటి ఇల్లు ఇవన్నీ కూడా చాలా దోషాలతో ఉన్నటువంటి ఇల్లు సడన్గా మంచి హైప్లోకి వెళ్ళిపోయినటువంటి పొజిషను అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా తీసుకోవాలంటే ఉన్న దోషాలు ఏమిటి పక్కన వ్యక్తికి వర్తిస్తుందా లేదా వర్గీకరణలో అతనికి ఉపయోగం ఉందా లేదా ఇవన్నీ అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం చూసుకోవాలి ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే ఉంటాయి గుడ్ కానీ బ్యాడ్ కానీ ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా గుడ్ అనే ఉంటాయని కాదు ఖచ్చితంగా బ్యాడ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయని కాదు కే స్టడీని బట్టి యజమాని పేరుని బట్టి ఎలా ఉంటుంది ఎన్ని డిగ్రీలు ఉంది వీటన్ని అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఇంటి లెవెల్ కంటే మన పక్కన ఉన్నటువంటి ఇల్లు ఆనుకొని ఉన్నటువంటి ఇల్లు ఫ్లోర్ లెవెల్ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా పడుతూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు రైజింగ్లో ఉంటూనే ఉంటారు కాబట్టి ఈ ఫ్లోర్ లెవెల్స్లోకి వచ్చేసరికి ఒక ఇంటిని ఇంకో ఇల్లు ఆనుకొని ఉన్నటువంటి ఫ్లోర్ లెవెల్స్లో ఖచ్చితంగా రిజల్ట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అవి భాగాల్లో ఎత్తున్నప్పుడు బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి చాలా సందర్భాల్లో ఎలా ఉంటుంది చాలా కొద్ది సందర్భాలు ఉచే భాగాల్లో హైట్ ఉన్నా కూడా మిగిలిన వాళ్ళకి అంటే మనం హైట్ లేపడం వల్ల పక్కన వాళ్ళు బాగుపడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఏంటంటే వీటికి సంబంధించి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటే ఆ రిజల్ట్స్ అనేవి మనం వాటి నుంచి మంచి కానీ చెడు కానీ మనం తీసుకోకూడదు అంటే ఎవరి సొంత గల్లీ వాళ్ళకి ఎవరి సొంత గోడ వాళ్ళకి ఎవరి సొంత కాంపౌండ్ వాళ్ళకి ఇవన్నీ ఉంటే పక్కన ఇంటితో మనకి సంబంధం లేకుండా ఉంటే వాటి నుంచి రిజల్ట్స్ అనేవి ఉండవు పక్క పక్కన ఉన్నటువంటి ఇళ్ళకి రిజల్ట్స్ అనేవి ఉండవు అది కూడా ఇద్దరు కూడా వేరే వేరే వ్యక్తులు అయితేనే అదే మళ్ళీ సొంత వ్యక్తులైనా సరే మధ్యలో గ్యాప్ పెట్టినా గల్లీ పెట్టినా సపరేట్ గోడ పెట్టినా ఏమి చేసినా కూడా దాని నుంచి మనం ఖచ్చితంగా బ్యాడ్ రిజల్ట్స్ తీసుకోవాల్సిందే ఉత్తరంలో లేవటం వల్ల ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఒక వీడియో గురించి చెప్పడం జరిగింది ఉత్తరంలో కొత్తగా పెద్ద ఇల్లు స్టార్ట్ చేసి ఇంటి లెవెల్ కంటే కూడా ఫ్లోర్ లెవెల్ కట్టుబడి చేసేటువంటి ఫ్లోర్ లెవెల్ ఎక్కువ హైట్ లేపారని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి బజారు మారింది నాలుగేళ్ల తర్వాత ఉంది ఇవన్నీ కాదు మన సొంత ప్రాపర్టీస్కి వచ్చేసరికి మన ఇంటి ఆవరణలో మన ఇంటి మీద నిలబడి చూసినప్పుడు మనకి దగ్గరలో ఉన్నటువంటి మన ప్రాపర్టీస్ కూడా మన ఇంటి కంటే కూడా ఎక్కువ ఎత్తు తక్కువ ఎత్తు కూడా మనకి వర్తిస్తుంది కాబట్టి ఏంటంటే ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని టా ఒకటే పాయింట్ ఏంటంటే ఎక్కువ ఎత్తు తక్కువ ఎత్తు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అందులో సమస్యే లేదు ఇద్దరు సంబంధాలైన అయిన వ్యక్తులకి అయితే మనకు రిజల్ట్ ఎలా అవాయిడ్ చేసుకోవాలి అంటే ఇలాగ మనం కాంపౌండ్ అవాయిడ్ చేసుకొని తర్వాత గల్లీలు అవాయిడ్ చేసుకొని అన్ని సపరేట్గా ఎవరి ఉన్నప్పుడు బ్యాడ్ రిజల్ట్ పొందకుండా ఉంటుంది తప్పితే లేదు మనకేమీ లేవు కాంపౌండ్ ఒకటే కొంతమంది ఏం చేస్తుంటారంటే పక్కనింటి గోడ ఉంది కదా అని చెప్పేసి సొంత కాంపౌండ్ పెట్టుకోరు అటువంటి సందర్భాల్లో ఏంటంటే మనకి ఇదే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఇది కూడా ఒకటి ఇంటి యొక్క దోషం మన మీద పట్టడానికి కారణం ఇంకోటి ఏంటంటే పక్కన ఉన్నటువంటి ఇంటి కూడా మనకి కాంపౌండ్గా యూజ్ చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అది దాన్ని కూడా చేయొద్దు మీరు మన సొంత కూడా మనం పెట్టుకోవాలి మన సొంత ఫౌండేషన్ మనం పెట్టుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్